పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు కదా వేదిక నుంచి, మీకు జన శ్రేణులు శ్రేణులకి జన సైనికులకు కూడా. మోతి గారు నమస్కారం, అలాగే డిబేట్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఈ రోజు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర ప్రజల దృష్ట్యా నేను ఏది మంచిదైతే అది చేస్తాను. అలాగే ఒక ఇప్పుడు అధికార పార్టీ ధనంతో దౌర్జన్యంతో అహంకారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి అహంకారాన్ని దౌర్జన్యాన్ని మనము పడగొట్టాలంటే తప్పనిసరిగా వ్యూహం ఉండాలి. వ్యూహంలో ఇంకొకరితో కలిసి వెళ్ళడానికి నేను ఏమాత్రం కూడా వెనకడుగు వేయను, ఎందుకంటే ప్రజల శ్రేయస్సు రాష్ట్రం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా మనము మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. చాలా క్లియర్గా జనసేన నాయకులతో కూడా చెప్పారు, ఖచ్చితంగా మనము కలిసి వెళ్తే బాగుంటుంది, వెళ్ళాలి అనే అంటే ఈ యొక్క వైసీపీ వాళ్ళు మాటి మాటికి మీది అక్రమ సంబంధము లేకపోతే దత్తపుత్రుడు ఇవన్నిటికీ ఈరోజుతో ఆయన క్లియర్గా ఫుల్ స్టాప్ పెట్టారు. మాకు కామన్ శత్రువు వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే నా కర్తవ్యము. ఆ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే ఏం చేయాలి అవన్నీ కూడా నేను చేస్తాను. ఎందుకు జగన్ రెడ్డిని దించాలంటే అది ఒక క్లియర్ చెప్పాడు. అదే 151 సీట్లు ఉన్న జగన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి పరిపాలన ఇచ్చుంటే నేను ఏం కామెంట్ చేస్తుండేవాడిని కాదు. అతను అనుకున్న విధంగా లేకుండా రాష్ట్రము ఈరోజు అంధకారంలోకి నెట్టబడిపోయింది. రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో క్లియర్ గా చెప్పాడు, ఉత్తరాంధ్రలో ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. ఒక లేడీ చెప్పింది, మాకిక్కడ బట్టి పెడితే మేము గుజరాత్ కు మా భర్తలు గుజరాత్కి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడము, ఈ వలసలు వెళ్ళిపోవడము ఆగిపోతాయి, అవి కూడా ఈ మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు మా భార్యకి ఇస్తే భర్త 2 రోజులు దాన్ని తాగేస్తున్నాడు, మాకది ఆ డబ్బులు అవసరం లేదు, ఆ డబ్బులు అవసరం లేదు. మాకు చాలా క్లియర్ గా ఆమె చెప్పింది, బట్టీలు పెడితే మేము ఇక్కడే మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటాము అని. అలాగే యువతంతా ఇంతగా తరలిచ్చారు. ఈరోజు ప్రధానమంత్రి మీరే చెప్పారు ఇందాక, మోడీ గారు కూడా యువశక్తి చాలా పెద్ద శక్తి భారతదేశానికి అని. అదే మాట ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, యువశక్తి. ఆయన కూడా క్యాప్షన్ కూడా యువశక్తి అని పెట్టారు ఈ మీటింగ్ కి. ఈ యొక్క యువత, అత్యధికమైన యువత ఇక్కడ ఐటీ, ఆ సన్యాసి మంత్రి ఉన్నాడు కదా, ఆడ మా ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చాయంటే అది కూడా చూపించారు కళ్యాణ్ గారు, 0.05%. 15th పొజిషన్ లో మన స్టేట్ ఉంది ఐటీలో, అదే తెలంగాణ 5 లోపల ఉంది. అరాచక పాలన అడ్డుకోవాలంటే ఓట్ స్ప్లిట్ అవ్వకూడదంటే వ్యూహం ఉంది, కలిసి వెళ్ళాలని చెప్పారు. 53 సీట్లలో ఓట్లు స్ప్లిట్ అవ్వడం వల్ల వైసీపీ గెలిచిందని కూడా గణాంకాలు చెప్పారు ఆయన, క్లియర్ గా చెప్పారు. ఆయన క్లారిటీ ఉంది మూర్తి గారు, చాలా క్లారిటీ ఉంది. ఈ రోజు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు, నాకు అధికార దాహము, అధికార వ్యామోహము నాకు లేదు, నాకు ధన వ్యామోహం లేదు. వీళ్ళన్నట్టు మీరన్నట్టు బేరసారాలు కుదరడం కాదు, 25 కోట్లు నేను సంపాదించగలను, 25 కోట్లు ఐటీ కడుతున్నాను, రోజు కోటి నా ఇన్కమ్ ఉంటుంది, ట్యాక్సే 25 కోట్లు కడతాము, ప్రజల కోసం కలుస్తానని చెప్పారు. ఏ సార్, ఒకసారి పవన్ ఏమన్నారు ఒకసారి విందాం మనం, తర్వాత కామ్రేడ్ రామకృష్ణ మాట్లాడతారు.